గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచినారనుకో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి డెఫినెట్ గా మరి ప్రభుత్వం ఇంకా చాలా కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో చేయవలసినటువంటి ఉన్నాయి ఈ రోజు ఈ భారతదేశం గర్వపడే విధంగా ఒక వైపున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రజలకు ఏ కార్యక్రమం తీసుకున్నా గానీ ప్రభుత్వంతోనే ఉంటాయి అంతేగాని ఇండివిజువల్ గెలవడం మూలాన అక్కడ వచ్చేది ఒరిగేది పొరిగేది మనకేం ఉండదు రెండోది ఇప్పుడు బీజేపీ పార్టీ గాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా మరి వెళ్ళి ఒకవేళ గెలిచిందే అనుకో అప్పుడు అదే ప్రజలు తన దగ్గర పోతే నా చేతిలో ఏముంది అంత ప్రభుత్వం చేతిలో ఉందానికి ఇవే డైలాగులు వస్తాయి తప్ప జరిగేది మాత్రం ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది మీరు చూసినారు నోబెల్ భగత్ మీద మీరందరూ కూడా ఇక్కడ పాత్రిక మిత్రులు ఉన్నారు ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా నాగార్జున సాగర్ వైపు చూసినారు జానారెడ్డి గారు అంత పెద్ద మనిషి కదా మరి చిన్న పిల్లగాని పెట్టినరు అని చెప్పి ఆ రోజు చూసినారు బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఏం అర్థమైందో అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో కూడా మనకు ఆ రోజే అర్థమైంది ఇక్కడ కూడా ఒకప్పుడు దామోదర్ రెడ్డి గారని తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి నాయకుని మీద అతను అప్పట్లో కరీంనగర్లో ఫేమస్ నాయకుడు దామోదర్ రెడ్డి గారు ఆ రోజు కూడా ఈటల రాజేందర్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీఆర్ఎస్ అభ్యర్థిని పెడితే దామోదర్ రెడ్డికి తన ఆంతడా అని చెప్పి మాట్లాడారు కానీ ఈరోజు గులాబీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలు ముఖ్యమంత్రి గారు చేసేటువంటి మంచి పనులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు కానీ వెల్ఫేర్ని కాంక్షించే వాళ్ళు కానీ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ముఖం చూసి ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు అదేవిధంగా రేపు కూడా అదే జరగబోతుంది ఇప్పటికే మీ రిపోర్ట్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ చూసినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు నిన్నటి వరకు అయితే క్యాండిడేట్ కూడా లేడు నిన్నటి వరకు క్యాండిడేట్ అనుకోలే బట్ ఓన్లీ ప్రభుత్వం యథావిధిగా తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది నేను కూడా మొన్న పోతే బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ చూసినా కానీ అంటే ప్రజల ఆకాంక్ష టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో వస్తుందని ఇక కొంతమంది పనికిరాని దద్దమ్మలు కొంత చెత్త ఈ మధ్యకాలంలో చూస్తే రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్లో స్టార్ట్ చేస్తామని చెప్పినారు అది పాత్రిక మిత్రులకు కూడా తెలుసు అది హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ కాదు దళిత బంధు హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ కాదు రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని అక్కడ స్వీకారం చూడతామని చెప్పారు ఇక కొంతమంది అమాయకంగా అంటే ఈ దేశాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఇదే నాయకులు ఇదంతా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమంటారు ఇక వాళ్ళ ఇక తల బోకాలల్లో ఉన్నట్టు మాట్లాడితే ఇక వాళ్ళ కర్మ ఎవడేం చేస్తాడు ఈ స్కీమే రాష్ట్రవ్యాప్తంగా చేసే స్కీమ్ అని దాన్ని డిజైన్ చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో పెట్టి ఆమోదం తీసుకొని అది అనౌన్స్ చేసి ఇది రాష్ట్రవ్యాప్తంగా మరి దళితులకు వారిని కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇది హుజూరాబాద్ పరిమితం అంటారు గొర్రె పంపిణీ కార్యక్రమం చేస్తే హుజూరాబాద్ పరిమితం అంటారు నేను అడుగుతా ఈ రాష్ట్రంలో గొర్రె పంపిణీ కార్యక్రమం ఏ జిల్లాలో జరుగుతలేదో చెప్పగలుగుతారా ఏ కాన్స్టిట్యూన్సీలో జరుగుతలేదో చెప్పగలుగుతారా కొంతమంది మీడియా పత్రికలు కూడా ఒకటి రెండు పత్రికలు నాగార్జున సాగర్లు ఇచ్చిర్రు హుజూర్ నగర్లు ఇచ్చిర్రు హుజూరాబాద్లు ఇచ్చిర్రు అని మాట్లాడుతున్నారు ఒకసారి మీరు వెళ్ళి సర్వే చేయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా ఒక నియోజకవర్గానికి పరిమితంగా జరుగుతుందా ఒక్కసారి లేకపోతే మా డిపార్ట్మెంట్లో డేటా తెప్పించుకోండి మొత్తం ఆ రియాలిటీ తెలియకముందు ఇష్టానుసారం మాట్లాడేస్తాం ఇక నిన్న మొన్న మీకు ఆదివాసీల ఆదిలాబాద్ పోయినప్పుడు మరి ఎస్సీ ఎస్టీల కోసం ఇక్కడ గొప్పగా మాట్లాడుతారు నేను అడుగుతా రాజకీయాలల్లా సాంప్రదాయాలు పాటించండి ఒకటి ఏంటంటే బాధ్యతగా విమర్శ కూడా బాధ్యత ఉండాలి విమర్శని బాధ్యతగా మాట్లాడకుండా ఈరోజు ప్రజలలో రాజకీయ నాయకులు అంటే చులకన ఎందుకు అవుతున్నారు
మీలాంటి వాళ్ళు మాట్లాడే భాషను బట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతోని జైలుకు పోయినోళ్ళే జైల్లో గురించి మాట్లాడడం రెండోది ఏకవచనంతో మాట్లాడడం నేను అడుగుతా ఈ హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగినటువంటి మేము ఏ మాకంటే బలవంతుడు ఎవడు ఉంటాడా మేము అనుకుంటే ఒకవేళ ఆలోచిస్తే మేము అనుకొని ఆలోచిస్తే ఏంటి పరిస్థితులు ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నలకే నరం లేని నాలుకే ఏదో టీవీలలో వచ్చేస్తది పేపర్లలో వచ్చేస్తదని ఏది వస్తే అది మాట్లాడతే మాట్లాడడానికి కనీసం పర్సనాలిటీ ఉండాలి అరే మాట్లాడినంటే వీడు పెద్ద ధైర్యవంతుడని గట్టిగానన్న పర్సనాలిటీ అని ఉండాలి పనికి పాటకు లేకుండా ఏది పడతది మాట్లాడి బాధ్యతలు టీవీలలో చూసిన వాళ్ళు తిట్టుకుంటారు ప్రజలు మనం మాట్లాడే భాష అంటే ఈ రోజు ఏందంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత ఎదిగినా గానీ ఒదిగి ఉండాలనేటువంటి ఏకైక మాట మీకు పాత్రికేయుల సమావేశంలో గానీ మా మీటింగ్లలో గానీ ఎవ్వరు ఎన్ని మాట్లాడినా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మనం బాధ్యతగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు టంగు స్లిప్ కావొద్దని చెప్పి వారు పదే పదే మాట్లాడడం మూలాన మేము సైలెంట్ ఉండడమే తప్ప ఇక మాకంటే బలవంతులు ఉండరానా రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించండి ఏది పడితే అది మాట్లాడతామంటే ఇప్పుడు జనం ఎవరికి రారా చిన్న చిన్న పార్టీలు పెడితే జనాలు వస్తుంటే దాన్ని చూసి తప్పిపోయిపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకటేసారి ఈ 7 సంవత్సరాల కాలంలో 74 సంవత్సరాల చరిత్ర ఒకసారి తిరగరాస్తే ఎవరన్నా ఊహించినరా మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి 365 రోజులు ఇరిగేషన్ వాటర్ వస్తుందని చెప్పి ఎవరన్నా కలలన్నా ఊహించినరా దానివల్ల రైతాంగం సంతోషంగా ఉన్న మాట వాస్తవమా కాదా అనేది ఒకటి రెండోది ఏదైతే మిషన్ భగీరథ అనే కార్యక్రమం అంటే ఒక హైదరాబాద్ సిటీ కాదు నీకు గ్రామీణ ప్రాంతంలో తండాలు గూడాలు ఎక్కడ చూసినా గానీ మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా ఊహించినరా ఎవరన్నా రెండోది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారని చెప్పి ఎక్కడన్నా ఊహించినరా రైతు బంధు కార్యక్రమం వస్తుందని మన కలలు ఎవరన్నా ఊహించినరా ఈరోజు రైతు ఆత్మహత్యలు అనేది 2014 ముందు మీరు ఒక్కసారి లెక్కలు తీసుకోండి ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా దాంతో పాటు ఒక ఆడపూతుడు పెండ్లుంటే 100,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా ఎక్కడన్నా చెప్పగలుగుతారా